హాయ్ ఫ్రెండ్స్, కిలో వెల్లుల్లి 150 రూపాయలకి అమ్ముతున్నారు, గార్లిక్ 150 అనమాట. దీంట్లో కూడా మీకు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది. అంటే సైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చి మీడియం క్వాలిటీ. మీడియం క్వాలిటీనే మీకు 150 రూపాయలు అమ్ముతున్నారు. కానీ ఈరోజు మండీ రేటు ఎంత ఉందంటే మీకు క్వింటాల్ 5000 అనమాట, 50 రూపాయలు ఉందన్నమాట. ఇదే క్వాలిటీ, ఈ క్వాలిటీ 50 రూపాయలే ఈరోజు కిలో, కానీ ఇక్కడ మనకి 150. అంటే చూడండి ఎంత ప్రాఫిటో. సో ఒకసారి ఊహించుకోండి, ఇది మనకి మండీ ఎక్కడ, మండ్సౌర్ మండీ. మీకు మన భారతదేశంలో అతిపెద్ద ఈ వెల్లుల్లి మండీల్లో మండ్సౌర్ మండీ కూడా ఒకటి అన్నమాట, MANDSAUR మండ్సౌర్ మండీ. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సో మీకు దాని దగ్గరలో జంక్షన్ ఉందన్నమాట, రైల్వే జంక్షన్. అంటే మండ్సౌర్ అనేది రైల్వే స్టేషన్ చిన్నది, దాని దగ్గరలో మీకు జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్. మీరు అక్కడ దిగి అక్కడ నుంచైనా వెళ్ళొచ్చు, లేకపోతే నాసిక్ ఉంది కదా, మహారాష్ట్ర నాసిక్, అక్కడ కూడా ఉందన్నమాట మండీ, అక్కడ నుంచైనా తీసుకొని రావచ్చు. సో మీ ఇష్టం, ఎక్కడి నుంచైనా తీసుకొని రావచ్చు. చాలా అతి తక్కువ ధరకే అక్కడ మనకి, ఇంకా దీనికన్నా తక్కువ ఉంటుంది రేట్, చిన్న సైజు. ఇంకా రెబ్బలు, ఊడిపోయిన రెబ్బలు, ఇంకా డెడ్ షీప్ 20-30 రూపాయలే ఉంటుందన్నమాట కిలో, ఊడిపోయిన రెబ్బలు. సో ఇవి మొత్తం కూడా పెద్ద, అందరూ అవి కూడా తెస్తారు, అది కూడా పెద్ద మీకు నెట్ మెష్ బ్యాగ్లో వస్తుంది. సో ఈ పెద్ద మొత్తంలో మీరు టన్నుల లెక్కన తీసుకొని వచ్చి ఇక్కడ ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని చక్కగా ఇక్కడ ఉండే లోకల్ వ్యాపారులకి సేల్ చేయొచ్చు అండి. మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంది, డైరెక్ట్గా మీకు ట్రక్ నిండా పంపిస్తున్నారన్నమాట. ఇక్కడ గుడౌన్ నుంచి చిన్న వ్యాపారులు తీసుకొని వెళ్తున్నారు, అంటే వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్తున్నారు. మన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. సో పెద్ద మొత్తంలో జరిగే బిజినెస్, ఓన్లీ వెల్లుల్లి వ్యాపారం చేసి కూడా మీకు నెలకి ఈజీగా చాలా పెద్ద మొత్తంలో 3-4 లాక్స్ వరకు ఎర్న్ చేయొచ్చు, తక్కువలో తక్కువ టౌన్లో పెట్టుకుంటే. అదే మెట్రో సిటీలో పెట్టుకున్నారంటే ఊహలో కూడా ఊహించుకోలేరు, అంత పెద్ద మొత్తంలో లాభాలు అనేది ఉంటాయి. చాలా పెద్ద మొత్తంలో ఉందండి వాడకం, ఎందుకంటే హోటల్, రెస్టారెంట్స్, క్యాటరింగ్స్ అన్నిటికీ అసలు ఇది లేనిదే లేదన్నమాట, వెల్లుల్లి లేనిదే. కనుక చక్కగా మంచి బిజినెస్ ఇది. డైరెక్ట్గా మండీకి వెళ్ళండి ఒకసారి. నేను చెప్పేది అంటే మండ్సౌర్ మండీకి డైరెక్ట్గా వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది, అక్కడ రేట్లు ఎలా ఉందనేది. ఒక 2 రోజులు అక్కడే ఉండి మొత్తం తిరిగారనుకోండి, దాని లోపలే మండీ మొత్తం కూడా అన్ని సైజులు, అంటే ఎంఎం ఇది ఏ సైజ్, ఏ రేట్, ఏంది అనేది ఏ టు జెడ్ తెలుస్తుంది. మీకు లోకల్గా రిటైల్ కూడా చూసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ అనేది తెలుస్తుంది.